గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు తిరుపతిలో బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపించే బాధ్యతను పార్టీ అగ్రనాయకత్వం అప్పగించినట్లే ఉంది. లేకపోతే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బైబిల్ పాలన కావాలా లేకపోతే భగవద్గీత పాలన కావాలా జనాలు తేల్చుకోవాలని పిలుపునివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. బండి మాటలు వింటుంటే తెలంగాణలో జరిగిన ఎన్నికల సమయంలో జనాలను ఎంత రెచ్చగొట్టారో అందరికీ తెలిసిందే. తెలంగాణలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కానీ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కానీ బండి జనాల భావోద్వేగాలను ఏ స్థాయిలో రెచ్చగొట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో అంటే ఓల్డ్ సిటీ ఉంది కాబట్టి బండి ఆటలు సాగాయి. మరి ఏపీలో కూడా అలాగే సాగుతుందా? అసలు తిరుపతిలో బండి పప్పులు ఉడుకుతాయా అన్నది అనుమానమే. ఎందుకంటే ఏపీలో మత రాజకీయాలకు ఎప్పుడు కూడా చోటు లేదు. ఎక్కడన్నా ఉంటే కులాల పరంగా ఓట్లు చీల్తాయేమో కానీ మతపరంగా ఓట్లు చీలిన ఘటనలు లేవు. పైగా ఎవరెంతగా మతాల పేరుతో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. గతంలో కూడా బీజేపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. కాబట్టి బండి సంజయ్ వ్యూహం ఏపీలోనూ అందులోనూ తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పారదని అనుకుంటున్నారు. ఇక పార్టీ విషయానికి వస్తే ఏపీలో ఎన్నికకు తెలంగాణ అధ్యక్షుడు బండి యాక్టివ్ అవుతున్నారంటే మరి సోము వీర్రాజు పరిస్థితి ఏమిటి? తెలంగాణలో జరిగిన రెండు ఎన్నికల్లో బండి మంచి ఫలితాలు చూపించారు. కాబట్టి ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు కూడా బండినే ఇన్ఛార్జిగా పెట్టారా అన్న సందేహం పెరిగిపోతుంది. నిజంగానే బండి ఇన్ఛార్జిగా పెడితే మరి సోము పరిస్థితి ఏమిటని స్థానిక నేతలు వీర్రాజు చెప్పింది వినాలా లేకపోతే బండి డైరెక్షన్ ఫాలో అవ్వాలంటే కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.